రాసుకునేటప్పుడు తప్పులు రాసుకోవద్దు. ఈ పదార్థాల కోసం ఇతరుల మీద ఆధారపడవద్దు. మీకు మరలా మరలా చెప్తూ ఉన్నాం. చాలా మంది ఇప్పుడు మనం ఈ నిర్గుండి తైలం అనగానే మా దగ్గర ఉంది తీసుకోండి అని చాలా మంది బోర్డులు పెడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర మీరు కొన్నారా అది ఖచ్చితంగా పని చేయదు, చేయకుండుగాక అది పని చేయదు. మీకు మీరు మీ మనసును మీ హృదయాన్ని ఈ కార్యక్రమంలో నిమగ్నం చేసి తయారు చేసుకున్నప్పుడు అందులో మీ హృదయం ఉంటుంది కాబట్టి మీ కోసం అది 100 రెట్లు ఎక్కువగా పని చేస్తుంది. పొయ్యి వెలిగించాం. ఇప్పుడు నూనె కొంచెం వేడి కానివ్వండి. వేడి అయిన తరువాత మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనం మీకు చెప్పినట్టుగా రసముతో మనం చేసుకునేట్లయితే నూనెలో రసము కలిపేసి రసము మొత్తము ఎగిరిపోయి నూనె వచ్చేంత వరకు, నూనె మాత్రమే మిగిలేంత వరకు చిన్న మంట పైన మరిగించి దించి వడపోసుకోవాలి. ఇది ఒక విధానం. అలా కాకుండా మనం 1/4 కేజీ ఆకులు సిద్ధం చేసుకున్నాం. నూనె కొంచెం మరిగిన తర్వాత కొంచెం కొంచెం ఆకులు అందులో మనం బజ్జీలు వేసినట్టుగా అందులో వేస్తూ 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 పోతే ఆకులన్నీ కూడా ఈ నూనెలో మరుగుతూ ఆకులలో ఉన్న రసము నూనెలో కలిసిపోయి ఆకులు నల్లగా మారతాయి. కొంచెం నూనె వేడెక్కుతుంది. అయితే ఈ నూనె వాడుకున్నంత మాత్రాన నొప్పులు శాశ్వతంగా తగ్గిపోతాయా అనుకుంటే తగ్గనే తగ్గవు. కానీ ఎప్పుడు తగ్గుతాయి? ఈ నూనెను వాడుకోవడంతో పాటు మిగిలిన జాగ్రత్తలు కూడా తీసుకుంటే. ఏమి జాగ్రత్తలు? నొప్పుల గురించి మీకు అనేక సార్లు అనేక విధాలుగా చెప్పడం జరిగింది. ఏ వ్యక్తి తన వయస్సును బట్టి, జీర్ణశక్తిని బట్టి, తను చేసేటువంటి వృత్తిని బట్టి, ఆహారము ఏది తింటే తనకు హితవుగా ఉంటుందో అలాంటి ఆహారము మాత్రమే తీసుకోవాలి. తగిన సమయములో ఉదయం 9 లేక 10 గంటల లోపు మొదటి భోజనము, రాత్రి 7 లేక 8 గంటల లోపు రెండవ భోజనం. ఇక్కడ చూడండి, ఎగుతూ ఉన్నాయి ఆకులు. చక్కగా చిట్టపట చిట్టపట శబ్దం వస్తూ ఉంది. ముఖము దూరముగా పెట్టండి, ముఖము దగ్గరగా పెట్టవద్దు. చక్కగా మంచి శబ్దం వస్తుంది చూడండి. మనం కూర వండేట శబ్దం వస్తుంది. ఆకులను చిన్న చిన్న ముక్కలు చేసి వేసేయండి. అలాగే భోజనం చేసేటప్పుడు టీవీలు చూడకుండా, వేరే శబ్దాలు వినపడకుండా క్రింద కూర్చొని తూర్పుకు ఎదురుగా ముఖం పెట్టి ఆహారం మీదనే మనసు పెట్టి ఒక్కొక్క ముద్ద 32 సార్లు బాగా నమిలిన తరువాతే లోపలికి మింగాలి. అన్నము మీదనే మన దృష్టిని పెట్టాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ రోజు ప్రతిరోజు తప్పకుండా మనము ఉదయం కానీ సాయంత్రం కానీ ఒంటికి నువ్వుల నూనె మర్దనా చేసుకొని గతంలో మీకు చెప్పిన సూక్ష్మ వ్యాయామం ఆచరిస్తూ అప్పుడు ఈ నూనెను కనుక ఉపయోగించినట్లయితే ఎలాంటి నొప్పులైనా తగ్గుతాయి. అంతేగాని అవన్నీ చేయకుండా అందులో మనం లోపాలు పెట్టుకొని కేవలం పై పైన రుస్తే రాస్తే ఏమవుతుంది? అప్పటికప్పుడు తగ్గుతుంది, మళ్ళా వ్యాధి వస్తూ ఉంటుంది. దానివల్ల ప్రయోజనం లేదు. మనము పూర్తిగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలి అంటే ఇట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలని మహర్షులు సూచించారు. ఇప్పుడు చూస్తూ ఉండండి, అయిపోవచ్చింది కూడా, ఆకులు నల్లగా మాడుతూ ఉన్నాయి. చూస్తున్నారా మీరు? శనివారం ఆదివారం మీకు బాగా అనుకూలంగా ఉంటుందని వీటిని తయారు చేసి చూపిస్తున్నాం. మీకు మీరు మాత్రమే తయారు చేసుకోవాలి. చూడండి చక్కగా, అందులో ఉన్నటువంటి రసం మొత్తము ఆకుల రసము నూనెలో కరిగిపోతూ ఉంది. మాడు వాసన రానివ్వవద్దు. చక్కగా మంట ఆపివేసిన తరువాత కొంచెం జాగ్రత్తగా బట్టతో కానీ ఇట్లాంటి పట్టకారతో కానీ పట్టుకొని మెల్లగా నిదానముగా వడపోసుకోవాలి. చక్కగా వడపోసుకోవాలి. అయిపోయింది. అతి సులభమైన ఈ తైలము సిద్ధమైంది. దీన్ని
కొంచెం సేపు గాలికి ఆరబెట్టి ఆరిన తర్వాత గాజు సీసాలో పోసి నిలువ ఉంచుకోవాలి. దీన్ని చెవులకు ఉపయోగించుకోవచ్చు. బాహ్య శరీరముపైన ఎక్కడ నొప్పులు వచ్చినా కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా దాని వల్ల మంచి ఫలితాన్ని మనం పొందాలో మహర్షులు చెప్పిన విధంగా మనం తెలుసుకుందాం. చూస్తూ ఉండండి. వాతనొప్పుల నివారణకు నిర్గుండి తైలం, కావాల్సిన పదార్థాలు నువ్వుల నూనె 250 గ్రాములు, వావిలాకులు 250 గ్రాములు. తయారు చేసే విధానం, 1/4 కిలో నువ్వుల నూనెలో 1/4 కిలో వావిలాకులు లేదా వావిలాకుల రసం వేసి మరిగించాలి. ఈ ఆకులు నల్లగా మారి రసం పూర్తిగా ఎగిరే వరకు ఈ తైలాన్ని మరిగించి వడపోసి చల్లారాక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ తైలాన్ని గోరువెచ్చగా చేసి మర్దన చేయడం వలన అన్ని రకాల వాతనొప్పుల్ని నివారించుకోవచ్చు. చూడండి, ఈ విధంగా దీన్ని ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి. చెవి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ చుక్కల సీసాలో పోసుకొని నిల్వ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఉపయోగించేటప్పుడు కొద్దిగా చిన్న గిన్నెలోకి తీసుకొని గోరువెచ్చగా వేడి చేసి మెడలపైన కానీ గొంతుపైన కానీ మోచేతులు, మోకాళ్ళు, నడుములు, వెన్ను ఎక్కడ నొప్పి ఉంటే ఆ నొప్పిపైన వాపులపైన దీనిని సున్నితముగా లేపనము చేసి ఆ వాలు ప్రకారము మీకు ఇంతకు ముందు అనేక సందర్భాల్లో చూపిన విధంగా మర్దన చేయాలి. మర్దన చేసి ఒక పాత్రలో ఇసుకను పోసి ఇసుకను వేడి చేసి బట్టలో ముంచి బట్టలో మూటలాగా చుట్టి దాంతో కాపడం పెట్టడం, లేదా ఇటుకరాయి పొడితో కానీ ఉప్పుతో కానీ కాపడం పెట్టి ఏ భాగానికి మనం రాస్తామో ఆ భాగాన్ని కదిలించి వ్యాయామం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే నొప్పులు తగ్గిపోతాయి, వాపులు తగ్గుతాయి, తిమ్మిర్లు జోములు తగ్గిపోతాయి, కాళ్ళు పట్టుకుపోవటం, బిగుసుకుపోవటం, కీళ్లల్లో వాపులు రావటం ఇలాంటి సమస్యలు మొత్తం తగ్గుతాయి. ఇక చెవి సమస్యలు ఉన్నవాళ్ళు రోజు 3 నుంచి 5 వరకు చుక్కలు ఒక చెంచాలో, ఇలాంటి చెంచాలో పిండి కొంచెం గోరువెచ్చగా వేడి చేసి దూది ముంచి దూత్తో వేసుకోవాలి. గోరువెచ్చగా 3 నుండి 5 చుక్కల వరకు ఉదయము సాయంత్రము తప్పకుండా చెవులలో వేసుకునేటప్పుడు కొంచెము గోరువెచ్చగా ఉండి తీరాలి. చల్లగా ఉంటే చెవులు దిమ్ము వేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఇంత చక్కని సులభమైనటువంటి పద్ధతిలో మనము కర్ణతైలము అలాగే వాత తైలము కూడా, వాతనొప్పుల తైలము కూడా తైలంగా కూడా దీన్ని ఉపయోగించుకుంటూ దీన్ని గుర్తుపెట్టుకొని మా ప్రియాతి ప్రియమైనటువంటి బిడ్డలందరూ కూడా ఈ విజ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టవలసిందిగా సూచిస్తూ అందరం చెప్దాం. చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.